ఫేస్ఆఫ్ 175 కు స్వాగతం. ఆ నియోజకవర్గం టీడీపీకి బంగారు కోడి పెట్ట. ఆ నియోజకవర్గంలో నాయకుడు టీడీపీకి కట్టు బానిస. ఆ నియోజకవర్గం టీడీపీకి బంగారు సింహాసనం. అటువంటి నియోజకవర్గంలో ఎలాగైనా మా జెండా పాతాలి అని వ్యూహాలు పన్నుతుంది అధికారపక్షం వైసీపీ. ఇంతకీ ఏంటి ఆ నియోజకవర్గం? ఎవరా తిరుగులేని నాయకుడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నేను మీ దేవిశ్రీ ప్రసాద్ దాసరి. 1952 నుండి మొదలు పెడితే 2019 వరకు తెలుగుదేశం పార్టీదే హవా నడిచిన నియోజకవర్గం టెక్కల నియోజకవర్గం. ఇప్పటి వరకు టెక్కలలో 17 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 8 సార్లు టీడీపీని గెలిచింది. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత టెక్కల నియోజకవర్గం ఇంకో పార్టీకి అవకాశం ఇవ్వకుండా పసుపు జెండా ఎగిరిందన్నమాట. ఇక గ్రౌండ్ రియాలిటీలో ఉన్న లెక్కలు మాట్లాడుకుందాం. 2014 నుండి 2024 వరకు టీడీపీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? 2014 జరిగిన ఎన్నికల ఫలితాలు ఒకసారి చూద్దాం. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు పోటీ చేయగా వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేయడం జరిగింది. అచ్చెన్నాయుడు లోకల్ లీడర్, పైగా టెక్కెలలో మంచి పేరున్న వ్యక్తి. అంతేకాకుండా బీసీ సామాజిక వర్గపు ఓట్లు కూడా అచ్చెన్నాయుడికి అనుకూలం. ఇలా ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్న అచ్చెన్నాయుడిపై ఎటువంటి రాజకీయ అనుభవం లేని దువ్వాడ శ్రీనివాస్ని పోటీ నిలబెట్టింది వైసీపీ పార్టీ. సీనియర్ వర్సెస్ జూనియర్ మధ్య జరిగిన ఈ పోటీలో గెలుపు అచ్చెన్నాయుడే సొంతం చేసుకున్నాడు. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు 72,780 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి కింజరపు అచ్చెన్నాయుడుకు 81,167 ఓట్లు లభించాయి. అంటే దాదాపు 8,000 ఓట్లు మెజారిటీతో టీడీపీ గెలవడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ ఓటమికి కారణాలు ఏంటి అని మేము జరిపిన సర్వేలో తేలింది ఏంటంటే, ప్రజల్లో తిరగకపోవడం, 2014 ముందు ఎటువంటి ప్రజా సమస్యలపై పోరాడకపోవడం, ఆ వచ్చిన 72 ఓట్లు కూడా జగన్మోహన్ చూసే వేశారని స్థానిక ప్రజలు తెలిపారు. అయినా సరే దాదాపుగా గెలుపు చేరువలో ఉన్నాం కదా అని, ఈసారి మన గెలుపు తథ్యం అని 2019 కూడా జగన్ అభ్యర్థిపై కాకుండా తనపై నమ్మకంతో ఈసారి కూడా ఎటువంటి రాజకీయ అనుభవం లేని పెరడు తిలక్ను రంగంలోకి దింపాడు. కానీ టీడీపీ తరఫున ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది టెక్కల బిబ్బులి అని పిలుచుకునే కింజరపు అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడికి మించిన వ్యక్తి చంద్రబాబుకి ఇంకెవరూ లేరు. జరిగిన 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెరడు తిలక్కు 79,113 ఓట్లు దక్కగా, టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడుకు 87,658 ఓట్లు కైవసం చేసుకున్నాడు. అంటే 8,545 ఓట్ల మెజారిటీతో గెలుపు గుర్రంగా నిలిచాడు అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు పవరేంటో తెలుసుకున్న వైసీపీ పార్టీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, డైలమాలో పడ్డారు. రాబోయే 2024 ఎన్నికలపై జగన్ చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టారని సమాచారం అందింది మాకు. కానీ టెక్కల ప్రజల్లో ఉన్న మాట ఏంటంటే, సింగిల్గా ఉన్నప్పుడే గెలవలేకపోయాడు, ఇప్పుడు జనసేన బలం కూడా తోడైంది, ఇక వైసీపీ గెలుపు నీటిపై రాతల్లాంటిది అని చెప్తున్నారు. కానీ గడిచిన ఈ 10 ఏళ్లలో, అంటే 2014 నుండి 2024 వరకు, టెక్కలలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. ఇక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి, ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని కొందరు స్థానిక ప్రజలు మాకు చెప్పడం జరిగింది. ఈసారి కూడా జగన్ గత ఎన్నికల్లో చేసిన తప్పే మళ్ళీ చేస్తే మాత్రం టెక్కలలో టీడీపీ జెండా ఎగరడం మాత్రం ఖాయం. మేము చేసిన సర్వేలో మాకు తేలిన లెక్కలు ఏమిటి అంటే, టీడీపీ నుండి అచ్చెన్నాయుడు పోటీ చేస్తే అచ్చెన్నాయుడికి వచ్చే ఓట్లు 95,983 ఓట్లు వచ్చే అవకాశం ఉంది అని తేలింది. వైసీపీ నుండి పెరడు తిలక్ గనుక మళ్ళీ పోటీ చేస్తే వైసీపీకి వచ్చే ఓట్లు 50,789 మాత్రమే. ఎందుకంటే జనసేన బలం తోడవడం, పెరడు తిలక్ ప్రజల్లో తిరగపోవడం. అసలు టెక్కలలో ఉన్న మొత్తం ఓట్ల లెక్క ఒకసారి చూద్దాం. టెక్కలలో ఉన్న మొత్తం ఓటర్లు 178,330. అందులో మహిళా ఓటర్ల సంఖ్య 89,482, మగవారి ఓటర్ల సంఖ్య 85,460. అలాగే ఇందులో మనం ఎస్సీ ఎస్టీ ఓటర్ల సంఖ్య కూడా చూసినట్లయితే, ఎస్సీ సామాజిక వర్గపు ఓటర్లు 9,227, అందులో మహిళా ఓటర్లు వచ్చి 4,721, అలాగే మగవారి ఓటర్ల సంఖ్య వచ్చి 4,506. మరి ఎస్టీ సామాజిక వర్గపు ఓటర్లు వచ్చి 4,000 ఉండగా, అందులో మహిళా ఓటర్ల సంఖ్య 2,167, అలాగే మగవారి ఓటర్ల లెక్క వచ్చి 1,835. వీరిలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం వారు వైసీపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, అలాగే కొన్ని గ్రామాల్లో టీడీపీకి కాస్త వ్యతిరేకత ఉన్నట్లు మాకు తెలిసింది. అందులో ముఖ్యంగా అడ్డుకొండ, అయోధ్యపురం, లక్కవరం, భీమాపురం, ఇంకా పలు గ్రామాల్లో టీడీపీ ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నట్లు తెలియజేశారు. కాస్త ఓట్ల లెక్క తగ్గచ్చు, కానీ గెలుపు మాత్రం టీడీపీదే అని మా సర్వేలో తేలడం జరిగింది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. తిరిగి మరో నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.